వెల్కమ్ టు ఎస్ఎన్టీ న్యూస్. నేను మీ రాంబాబు. ఈరోజు వార్తలు చూద్దాం. నస్పూర్ మున్సిపాలిటీ సింగరేణి కాలనీలో త్రాగునీటి సమస్య పరిష్కరించడానికి డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు మహిళలతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం అధికారులను కలిసి కాలనీలో నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయాలని మెమోరాండం అందజేయడం జరిగింది. మిషన్ భగీరథతో అనుసంధానం వెంటనే 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 దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల సమస్యలపై ఏబీఈపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఏబీఈపీ నాయకులు తెలిపారు. తార్నాడులో జూన్ 16న ప్రారంభించే ఏబీఈపీ నూతన కార్యాలయం కొరకు విద్యార్థి సేవా సమితి ఏబీఈపీ ఆధ్వర్యంలో తార్నాడులో సమావేశం నిర్వహించారు. జూన్ 16వ తేదీన ఆర్ఎస్ఎస్ సరసన చాలక్ మోహన్ జీ భగవత్ చేతుల మీదుగా తార్నాడులోని ఏబీఈపీ స్ఫూర్తి భవనం ప్రారంభించి అనంతరం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆయన సందేశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏబీఈపీ స్టేట్ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి, సిటీ సెక్రటరీ శ్రీకాంత్, సిడబ్ల్యూసి మెంబర్ శ్రీహరి పాల్గొన్నారు. జై భారత్ మాతా కీ, జై భారత్ మాతా కీ, జై వందే మాతరం, వందే మాతరం. జాతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ నూతన ప్రాంత కార్యాలయం స్ఫూర్తి భవనం ఈ నెల 16వ తారీఖున ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక్ పూజనీయ మోహన్జీ భాగవత్ గారిచే లోకార్పణం చేయబడుతుంది. విద్యార్థి పరిషత్ గత 74 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై కావచ్చు, సామాజిక సమస్యలపై కావచ్చు, అదేవిధంగా విద్యారంగంలో ఉన్నటువంటి అనేక మార్పులకు సమస్యలను పరిష్కరిస్తూ విద్యార్థి పరిషత్ గత 73 సంవత్సరాలుగా సుదీర్ఘంగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేపథ్యం ప్రత్యేకమైనది. ఈ రాష్ట్రంలో అనేక సంఘర్షణలు ఎదుర్కొని లక్షల మంది కార్యకర్తలు కళాశాల క్యాంపస్లలో, యూనివర్సిటీ క్యాంపస్లలో విద్యార్థి పరిషత్ ద్వారా సాధారణ విద్యార్థులను సైతం జాతీయ భావాల వైపు, దేశ భక్తి వైపు, దేశాన్ని ప్రేమించే విధంగా మలచడంలో విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు అనేక కృషి చేశారు. ఈ యొక్క స్ఫూర్తి భవనం, ఈ యొక్క ప్రాణత్యాగం చేసినటువంటి వారికి వారి స్ఫూర్తిగా ముందరికెళ్తాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, విద్యార్థులలో సృజనాత్మకత నైపుణ్యతను బయటికి తీసేందుకు కావచ్చు ఈ యొక్క స్ఫూర్తి కేంద్రం ఈ యొక్క ముందుండి పనిచేస్తుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ యొక్క 16న జరిగే లోకార్పణ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. నూతన కార్యాలయం పరం పూజనీయ మోహన్జీ భాగవత్ గారి చేతుల మీదుగా ప్రారంభ మహోత్సవం జరగబోతున్నది. ఈ యొక్క నూతన కార్యాలయాన్ని లోకార్పణ కార్యక్రమం జరగబోతున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పూర్వ ప్రస్తుత కార్యకర్తలందరికీ కూడా సోదర స్వాగతం పలుకుతూ, ఆహ్వానం పలుకుతూ, ఏబీవీపీ 74 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో లక్షలాది మంది కార్యకర్తలను, విద్యార్థులను దేశభక్తులుగా మారుస్తూ విద్యారంగ సమస్యల మీద కావచ్చు, సామాజిక సమస్యల మీద కావచ్చు, అనేకమైనటువంటి సమస్యల మీద నిరంతరం ఉద్యమాలు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద స్పందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సంస్థ ఏబీవీపీ. నాచారంలో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ యొక్క లోకార్పణ కార్యక్రమం సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏబీపీ కార్యకర్తలు, విద్యార్థులు, అధ్యాపకులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, పూర్వ విద్యార్థులు కావచ్చు, అనేక మంది ఈ యొక్క విద్యార్థి పరిషత్ కోసం పనిచేసినటువంటి సందర్భం ఉన్నది.
ఈ యొక్క భవన నిర్మాణం కోసం అనేక మంది వారి యొక్క విరాళాల ద్వారా వారి యొక్క భాగస్వామి ద్వారా ఈ యొక్క ఇంత భవ్యమైనటువంటి భవన నిర్మాణం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఏబీపీ పూర్వ ప్రస్తుత కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. జై. అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మల్కాజ్గిరి డీసీపీ రక్షితమూర్తి హెచ్చరించారు. ఎన్టీఆర్ నగర్లో నిర్వహించిన కార్డెన్ సర్చ్ లో 250 మంది సిబ్బంది పాల్గొన్నారు. డీసీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల దృష్ట్యా సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేది కూలర్ ఉంటుంది రాచకొండ కమిషనరేట్ పరిధిలో రాచారాం పిఎస్ లో ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేశాం. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ మల్లాపూర్ ఏరియాలో ఎన్టీఆర్ నగర్ చేశాం. ఇది ఒక 256 మెంబర్స్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ మొత్తం సిబ్బంది మొత్తం 256 మెంబర్స్ తోటి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. ఇదిలో నాట్ జస్ట్ లా అండ్ ఆర్డర్ పోలీస్ మల్కాజ్గిరి డివిజన్ పోలీస్ వాళ్ళందరూ పాల్గొన్నారు. హెడెడ్ బై ఏసీపీ మల్కాజ్గిరి, ఇన్స్పెక్టర్ నాచారా, ఇన్స్పెక్టర్ గట్కేసర్, దెన్ ఇన్స్పెక్టర్ మేడిపల్లి అండ్ మల్కాజ్గిరి అదర్ ఆఫీసర్స్ ఫ్రమ్ మల్కాజ్గిరి డివిజన్ అండ్ అలాంగ్ విత్ దాట్ ఈవెన్ ఎస్ఓటీ వాళ్ళు, సిసిఎస్ టీమ్ అండ్ ఏఆర్ ఫోర్స్ అందరూ మనం ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. మనకి ఇది కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ మీరే చూస్తున్నారు. ఇది అందరికీ ఇప్పుడు కూడా కొంచెం ఉంది దట్ పోలీస్ వాళ్ళు ఏమైతే ఇక్కడ వస్తున్నారు. ఇది ఓన్లీ ఇక్కడ ఏమో తప్పు జరుగుతుందని కాదు, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే, మీ ఏమైనా సమస్యలు ఉంటే అది ఇక్కడే మేము పరిష్కారం చేస్తాము. ఇప్పుడు వాళ్ళ కాలనీ ప్రెసిడెంట్ దగ్గర కూడా మేము మాట్లాడాము. సో వాళ్ళకి ఇక్కడ అన్నీ మంచిగా జరుగుతుంది. కొన్ని సీసీటీవీ కెమెరాస్ గురించి చెప్పారు. సో ఇప్పుడే వాక్యాలు ఏమైనా ఉంటే అది కూడా మేము సాల్వ్ చేసాము చెప్పాము. మనకి ఇక్కడ మన ఏమీ అంత బ్యాండ్ ప్రోడక్ట్స్ ఆర్ ఏమీ దొరకలేదు. ఓన్లీ ఒక 2 వీలర్స్ ఒక 27 దొరికింది, ఒక ఆటో 1 ఆటో, 4 వీలర్ ఒకటి ఉంది. అది కూడా డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాం. ఓన్లీ ఏమైనా నంబర్ ప్లేట్స్ లేదు ఆర్ ఏమైనా దొంగతనం బైక్స్ ఏమైనా ఉందని కూడా చెక్ చేస్తాం. సో ఈ కోఆర్డినేన్ సారీ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్లో పాల్గొన్న మన ఆఫీసర్స్ అందరికీ థ్యాంక్ దెమ్ అండ్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఒక 2 సస్పెక్ట్స్ దొరికారు. సో ఈ సిసిఎస్ టీమ్ వాళ్ళు చెక్ చేశారు. సో ఇతన్ని పాత ఆఫెన్సెస్ లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏమి అట్లాగే అంటే ఏమి మంచి ఉద్యోగులు ఉన్నారు అది కూడా చెక్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపించేస్తారు.